రాష్ట్రంలో మనకు మా ఏదైతే నాయకత్వం ఏ విధంగా వారు కార్యాచరణ చూపిస్తారో దాని ప్రకారం నడుచుకోవాలి. ఈ సమస్యలను పరిష్కరించాలని భరత్ గారు చెప్తున్నారు. సమస్యలు ఏవేవి ఉన్నాయని మీరు ఇప్పుడు ప్రచారం చేశారు టౌన్లో, ఆ సమస్యలు ఏవేవి ఉన్నాయని ప్రధానంగా ఈ సమస్యలన్నీ కూడా మనకు రోజుకు కొత్త కొత్త సమస్యలు కూడా రావచ్చు. ప్రజలు కర్నూలు నగరంలో ఉన్న నగరాభివృద్ధికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. మరి వాటన్నిటినీ పరిష్కరించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరి ఆయన ఇప్పుడు గెలిచారు కాబట్టి ఆయన సమస్యల్ని పరిష్కరించాలనిగా ఆయన్ని కోరుకుంటాను. ప్రధాన సమస్యలు అందరికీ తెలిసిందే, మనకు నగర నీటి సమస్య కానివ్వండి, నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్య కానివ్వండి, అలాగే నిరుద్యోగం కానివ్వండి, ఇలాంటి సమస్యలన్నీ మనకు ఎన్నో ఉన్నాయి. దీంతోపాటు శానిటేషన్ నిత్యం ఉండే సమస్యలు, ఈ పట్టణాభివృద్ధి గురించి ఉన్న సమస్యలు ఎక్కువగా మన కర్నూలులో ఉన్నాయి. అలాగే చాలామంది యువత చదువుకుని నిరుద్యోగంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ ఆయన పరిష్కరిస్తారని నేను భావిస్తున్నాను. అలాగే మనకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా నిరుత్సాహపడకుండా మనకు పార్టీతోనే ఉండాలని చెప్పి వారందరినీ కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కర్నూలు నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు నేను కొన్ని రోజులు ఇక్కడ 72 రోజులు మనకు ప్రచారంలో పాల్గొన్న సమయంలో నాకు అత్యంత ఆప్యాయత, ప్రేమ, అనురాగం చూపించిన కర్నూలు ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్టీ విజయం కోసం పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ భరత్ గారికి కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాను. కర్నూలు నగరంని, కర్నూలు నగరాన్ని అభివృద్ధి వైపు ఆయన తీసుకెళ్తారని, కర్నూలు ప్రజల సమస్యల్ని ఆయన మరి తీరుస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఆయన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పుని ప్రతి ఒక్కరూ మరి స్వాగతించాల్సిందే. ప్రజలు రాష్ట్రమంతటా మార్పు కోరుకుంటున్నట్టుగా మరి నిన్నటి ఎన్నికలు తెలియజేస్తున్నాయి. మరి అలాగే ప్రజాస్వామ్యం అనేది మనకు డెమోక్రసీ ఈజ్ ఎ గ్రేట్ లెవలర్, ఇట్ ఓట్స్ పీపుల్ ఇంటూ పవర్, ఇట్ ఓట్స్ పీపుల్ అవుట్ ఆఫ్ పవర్ అని ఇంతకుముందు ఒక పెద్ద నాయకుడు చెప్పినట్టు మనకు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును ఆహ్వానిస్తూ, అలాగే మరి ఏదైతే మార్పును ప్రజలు రాష్ట్రమంతటా కోరుకున్నారో దానిలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుతము మనకు కొన్ని స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి మనకు రాష్ట్రమంతటా మరి అదే విధంగా మనకు రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ కర్నూలులో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, వారందరికి కూడా నేను నిరుత్సాహపడద్దని తెలియజేసుకుంటూ, నాకు ఎవరైతే అందరూ ఇంత అభిమానం చూపించిన కర్నూలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.